సీయోనులో స్థిరమైన పునాది నీవు. మంచి సంతోషం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరలా ఈరోజు ఉదయకాల సమయంలో మీ మన అందరం కూడా దేవుని సన్నిధిలో ఇలా కూడుకోవడం దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత, భాగ్యంగా కూడా భావించాలి. మన పట్ల దేవుడు ఉపకారం చేసేవాడు కనుక ఆయన అందరికీ ఉపకారమే చేస్తాడు, అపకారం ఎవరికీ చేయడు. కానీ చాలామంది జీవితాల్లో ఏంటంటే దేవుడు నాకు అన్యాయం చేశాడండి అంటారు. దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం ఆయన చేయడు, ఎందుకంటే ఆయన న్యాయమైన దేవుడు గనక న్యాయంగా మనకి సహాయం చేసేవాడు, న్యాయంగా ఆయన మనతో ఉండేటువంటి దేవుడు గనక ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు సత్యము ఏంటో ఆలోచన చేస్తే ఆయన న్యాయమైనటువంటి దేవుడు అని మనం గుర్తించాలి. అయితే ఇందులో మనం చేయాల్సిన ఇంకొక విషయం కూడా ఏంటంటే ప్రార్థన చేసే వారి అందరి జీవితాల్లో ఆయన ఎలాంటి సమస్యకైనా పరిష్కారము చూపించే దేవుడు, లేకపోతే ఎలాంటి సమస్య నుంచి బాధ నుంచి అయినా విడిపించేటువంటి దేవుడు. నువ్వు ఎలాంటి దుఃఖంలో అంటే చెప్పుకునే సమస్యల్లో ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని బాధల్లో ఉన్నా నీ బాధల్ని హృదయ వేదను చూసేవాడు దేవుడు. ఆ కోర్టు సమస్యలైనా, అత్తకోళ్ళ మధ్య సమస్యలైనా, లేకపోతే ఇరుగు పొరుగు నీ అంటే నీ వంటే పడినటువంటి వాళ్ళు, గిట్టని వాళ్ళు, శత్రువులు, నువ్వు అనారోగ్యము, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే ఉద్యోగంలోను వ్యవసాయంలోను లేకపోతే వ్యాపారంలోను లేకపోతే నువ్వు చేసేటువంటి ప్రతి పని విషయంలో కూడా ఎలాంటి సమస్యల్లో ఉన్నా సరే యేసు ప్రభు దగ్గర నీకు విడుదల దొరుకుతుంది, నీకు సమాధానం దొరుకుతుంది. యేసు ప్రభు నీ ప్రతి సమస్యకు పరిష్కారము చూపించేటువంటి దేవుడు. యేసు ప్రభు ప్రతి సమస్యకు పరిష్కారము చూపించేటువంటి దేవుడు కనుక మరి అటువంటి మహిమ కలిగినటువంటి దేవుణ్ణి, ఏ కార్యమైనా చేయగలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కలిగి ఉన్నందుకు మనము ఒకటి చాలా ధన్యులమే. రెండోది, ఒకవేళ కలిగి లేకపోతే ఇప్పుడైనా నువ్వు యేసు ప్రభువు నమ్ముకొని యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ ప్రతి బాధ నుంచి విడిపించి నెమ్మది కలిగించి నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి వారందరికీ ఆయన వెంటనే జవాబుని, ప్రత్యుత్తరాన్ని అంటే వాళ్ళు దేవుణ్ణి ఏమైతే అడుగుతారో అది ఇచ్చి తృప్తిపరిచేటువంటి దేవుడు. మనము దేవుణ్ణి ఏమైతే అడుగుతామో అది ఇచ్చి తృప్తిపరిచేటువంటి వాడు దేవుడు. అసలు దేవుడు ఎవరికైనా సహాయం చేసాడా అని ఆలోచన చేస్తే బైబిల్లో దేవుడు చాలామందికి సహాయం చేశాడు, చాలామంది అనడం కంటే బైబిల్ అంతట్లో కూడా దేవుడు సహాయం చేసినటువంటి వారు, మేలు పొందినటువంటి వారే ఉన్నారు బైబిల్లో. అయితే ఈరోజు బైబిల్లో నుంచి నేను మీకు ఒక మాటని జ్ఞాపకం చేయాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఆ మాట ఏంటి ఆలోచన చేస్తే, ఒక ఆవిడ్ని బైబిల్లోనే ఒక ఆవిడ్ని వాళ్ళ భర్త, పిల్లలు, కుటుంబము అందరూ వదిలిపెట్టేశారు. ఆవిడ కూడా తిరగని హాస్పిటల్ లేదు, చేయని నాటు వైద్యం లేదు, లేకపోతే ఇంకా ఆవిడ ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నారు అంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళింది. కానీ వాళ్ళందరి దగ్గర వెళ్ళడం చేత డబ్బులు అయిపోయినాయి, కానీ ఆవిడకి ఏమాత్రం స్వస్థత రాలేదు, ఏమాత్రం ఆవిడ బాగుపడలేదు, ఏమాత్రం కూడా ఆవిడ దుఃఖం నుంచి రోగం నుంచి విడుదల పొందలేదు. చివరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆవిడ విడుదల పొందింది. అది ఎలాగో చూద్దాం ఒకసారి మన బైబిల్లో నుంచి చూడండి. లోకాసువార్త 8వ అధ్యాయము, లోకాసువార్త 8వ అధ్యాయము 48వ వచనం చదువుకుంటే అంటున్నాడు, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను,
సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, యేసయ్యా మీకు వందనాలు. వాక్యం మీది ప్రజలమేవారు, ఈ మాటలు మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మేము సత్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించే కృప దయచే అనేకులకు రక్షణ కలుగు చేయండి. మీ ఆశీర్వాదాలతో నింపి సేవలో వాడుకోమని, ఈ వాక్యం సత్యాన్ని తెలియజేసి సాక్షిగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మనవలన్నీ కూడా అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగాన్ని ఆలోచిస్తే, ఈ వాక్య భాగంలో యేసు ప్రభు ఆ స్త్రీతో చెప్తున్న మాటలు ఏంటంటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను, సమాధానంగా వెళ్ళు అంటున్నాడు. యేసు ప్రభు ఈవిడతో ఈ మాట ఎందుకు చెప్పాడు అని ఆలోచన చేస్తే, ఈవిడ అసలు ఏం చేసింది అంటే, యేసు ప్రభు వారు గెరాసేనుల దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఒకడికి దెయ్యం పట్టింది. అది ఒకటి కాదు, వాడిలో చాలా దెయ్యాలు పట్టినాయి. కనుక వాడు ఇంట్లో ఉండడం మానేసి వీధుల్లోనూ రోడ్డుల మీద అడవుల్లో సమాధుల్లో ఎక్కువగా వాడు నివాసం చేసేవాడు. ఎవరైనా ఆ దారిలో వస్తే వాళ్ళని గాయపరిచేవాడు, లేకపోతే కొట్టేవాడు. ఆ దారిలో వచ్చినటువంటి వారందరినీ కూడా ఏదో ఒక రకంగా హింసించేవాడు. ఎవరైనా ఆ దారిలోకి వెళ్ళాలి అంటే, ఆ ప్లేస్లోకి వెళ్ళాలి అని అంటే కనుక భయపడేవాడు. ఇప్పుడు మనలో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఊరికి తాగి తిరుగుతూ ఇంట్లో వాళ్ళని కొడుతూ బయట వాళ్ళని కొడుతూ తగాదులు తెచ్చిపెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏ పని పాట చేయకుండా, కుటుంబానికి ఏ ఉపయోగం కూడా లేకోకుండా వాళ్ళు ఆ కుటుంబంలో సమస్యలు పెంచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సమాధుల్లో నివాసం చేసేటువంటి ఈడు కూడా దయ్యం పట్టినట్టు కూడా ఆ అటువైపు ఎవరన్నా వెళితే గనక వాళ్ళని అన్యాయంగా కొడుతూ తిడుతూ ఉండేటువంటి వారు, ఎవరైనా ఆ దారిని వెళ్ళటానికి భయపడేవాళ్ళు. కొంతమంది స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే ఆ పోలీసులు వాడిని, ఆ దయ్యం పట్టినటువంటి వాడిని గొలుసులతో తాళ్లతో కట్టేస్తే తాళ్ళు తెంపేసి గొలుసులు విరగదీసేసి గొలుసులు కూడా ఆ తెంపేసి మళ్ళా వాడు అడవుల్లోకే వెళ్ళేవాడు. యేసు ప్రభు ఆ దారిన వస్తూ ఉండి ప్రత్యేకంగా వాడిని చూసి వాణ్ణి స్వస్థపరిచాడు. ఏమన్నాడంటే, వాళ్ళలో ఉన్న దయ్యాలను దేవుడు వెళ్ళగొట్టి వాళ్ళని మామూలు మనిషిగా దేవుడు చేశాడు. మామూలు మనిషిగా చేస్తే వాడు అన్నాడు, అయ్యా నేను కూడా నీతో పాటు వస్తానంటే, కాదులే కానీ నీవు మీ ఊరు వెళ్ళి దేవుడు నీకు ఎలాంటి అద్భుతాలు చేశాడో, ఎలాంటి గొప్ప కార్యం చేశాడో అది అందరికీ ప్రకటించు అని దేవుడు వాడితో చెప్పి వాడిని పంపేశాడు. పంపేసి మళ్ళా దేవుడు రిటర్న్ వెనక్కి వస్తూ ఉన్న తర్వాత ఊర్లోకి, యెరూషలేములోకి యేసు ప్రభు వారు రాగానే అక్కడ రక్తస్రావంతో ఒక ఆవిడ బాధపడుతూ ఉంది. ఆ రక్తస్రావం దాదాపుగా ఆవిడకి 12 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. అది ఆ బ్లీడింగ్ ఆగిపోవడానికి, లేకపోతే తనకున్న ప్రాబ్లం నుంచి విడుదల పొందడానికి చాలామంది డాక్టర్ని కలిసింది. చాలామంది ఎవరు ఏ ముందు చెప్తే అది వాడింది. చాలా రకాలుగా ఆవిడ ప్రయత్నం చేసింది. కానీ ఆవిడ చేసిన ప్రతి దాంట్లో డబ్బులైతే అయిపోతున్నాయి, కానీ రిజల్ట్ మాత్రం రావట్లేదు. అంటే ఆవిడకి విడుదల రావట్లేదు, స్వస్థత రావట్లేదు. అమ్మయ్య, ఈ టాబ్లెట్స్ వేసుకున్నాను, లేకపోతే ఈ మందు వాడుకున్నాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను, పర్లేదు ఈ గంట అనటానికి వీల్లేదు. ఆవిడకి ఉన్నటువంటి రోగము బలహీనత అలాంటిది. ఆవిడ అలా ఎంత డబ్బు ఖర్చు పెట్టిందంటే, ఆవిడకి ఉన్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టింది. ఉన్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టింది, కానీ ఆవిడకి ఏ ఉపయోగం కూడా లేదు. సమస్య నుంచి విడుదల కూడా రాలేదు. ఆవిడకి ఏ సహాయం కూడా అందలేదు. ఎందుకు రాలేదు అని అంటే గనక, నిజంగానే ఆవిడకున్న బలహీనత అంత భయంకరమైనది. అయితే అనేక మంది డాక్టర్లు తిరిగింది, అనేక చోట్లకు వెళ్ళింది, కానీ ఉపయోగం లేదు. చివరికి ఆవిడ యేసు ప్రభు గురించి విందంట. మనం కూడా భూమి మీద లేచిన కానీ చాలా మాటలు వింటూ ఉంటాం, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, డబ్బులు వచ్చే వాటి గురించి, పోయే వాటి గురించి. యేసు ప్రభు గురించి, లోకంలో ఉన్న అనేకమైన వాటి గురించి వింటూ ఉండి, ఏమైతే వింటున్నామో
విని వాటి దగ్గరికి వెళ్ళిపోయి దేవునికి టైం ఇవ్వక, దేవుని మాటల వెనక దేవుని ఆశీర్వాదం పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ రోజున యేసు ప్రభు నీకు నాకు మనకు చెప్తున్న ఒక సంగతి ఏంటి ఆలోచిస్తే, మనం మన జీవితంలో బాగుపడాలి, దేవుడు మనకు సహాయం చేయాలి, మనం వృద్ధిలోకి రావాలి అంటే మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్తున్నాడో వినాలి. అది చాలామందికి వినే గుణం ఉండదు, అది మాకు వద్దండి, యేసు ప్రభు అంటే మాకు పడదండి, యేసు ప్రభు అంటే మాకు అక్కర్లేదండి. ఎందుకని అంటే ఆయన దేశం వాడు కాదు అండి, ఈ దేశం వాడు కాదు అని కొట్టి పడేస్తున్నారు. ఇప్పుడు మనం వేసుకునే బట్టలు కానీ, టెక్నాలజీ కానీ, ఫోన్లు కానీ, లేకపోతే ఇవన్నీ కానీ, టెలివిజన్స్, టీవీలు, ఇవన్నీ మన దేశంలో తయారు చేశారా? అన్నీ ఇతర దేశాల నుంచి కాపీ కొట్టినవే. మరి కాపీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాటిని వాడుతున్నారు, ఇతర దేశాల నుంచి వాళ్ళ ఐడియాలు కాపీ పడుతున్నారు. నిజంగా మేలు చేసేటువంటి యేసుక్రీస్తు ఎందుకు పడట్లేదు నీకు? ఏమండి, మనం బాగుపడాలి అని కోరుకునేది భూమి మీద యేసు ప్రభు ఒక్కడే. ఎందుకంటే ఆయన సిలువ మోసేటప్పుడు కానీ, సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు కానీ ఆయన పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళు ఎరగర కనుక వీళ్ళని క్షమించండి అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఆయన్ని అంత చిత్రహింసలు పెడుతూ ఉన్నా ఆయన తప్పేం లేదు, ఆయన పాపమేం లేదు, ఆయన ఎవరిని కూడా అన్యాయంగా ఏమి అనలేదు, అయినా వీళ్ళు తిడుతూ కొడుతూ ఉన్నప్పుడు ప్రేమతో క్షమించడే కానీ వీళ్ళు నాశనం చేయండి, వీళ్ళను పాడైపోవాలి అని యేసు ప్రభు ఎప్పుడు కోరుకోలేదు. అటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి వద్దు అని అంటున్నావు అనంటే, నీకంటే పిచ్చోళ్ళు భూమి మీద ఇంకెవరు లేరనుకుంటున్నాను నేనైతే. ఏదైనా మేలు చేసే వ్యక్తిని ప్రేమించాలి, మేలు చేసే వ్యక్తిని వెంబడించాలి, మేలు చేసే వ్యక్తి మాటలు మనం వినాలి. ఎందుకంటే అతను చెప్పేది మేలు కనుక, అది నీ బాగు, నీ రక్షణ, నీ స్వస్థత, నీ ఆరోగ్యం కొరకు, నీ కుటుంబ దీవెన కొరకు దేవుడు పెట్టినటువంటి, దేవుడు పంపించినటువంటి ఆ మాటలో ఆ వ్యక్తిని నీవు అంగీకరించాలి. యేసుక్రీస్తు కూడా మనం మేలు కోరే మంచి స్నేహితుడు, ఆయన దేవుడు కూడా. అయితే ఈ స్త్రీ యేసు ప్రభు గురించి విందంట. ఆవిడ ఏమని విందంటే, ఆయన స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, రక్షించే దేవుడు, ఎలాంటి సమస్యల్లో ఉన్నా సమస్యల నుంచి విడిపించే దేవుడు అని ఆవిడ విందండి. ఇప్పుడు దాకా ఎన్నో టాబ్లెట్స్, ఎన్నో మందులు, నాటు మందులు కానీ, లేకపోతే కొంతమంది చేసేటువంటి ట్రిక్స్ కానీ, అవన్నీ కూడా ఆవిడికి చాతైన విధంగా స్వస్థత పొందాలి అని చాలా రకాలుగా ప్రయత్నం చేసింది. ఆవిడ ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో ఏ ప్రయత్నం ఫలించలేదు. ఈ రోజుల్లో నీ జీవితంలో కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి విసికి బేసారి చే, జీవితం ఏంటి ఎలా ఉంది, నా బతుకింతే, నేనింతే, ఏ చేసినా పైకి రావట్లేదు, లేదా ఏం చేసినా నా సమస్య తీరట్లే అనుకుంటున్నావా? అయితే ఈ వాక్యం నీ కొరకే. ఆయన దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నువ్వు ఉన్నపాటుగా యేసు ప్రభు దగ్గరికి వస్తే, ఆయన మాట వింటే, ఆయన నమ్ముకుంటే, ఆయనతో కలిసి నీ ప్రయాణం చేస్తే, నీ సమస్య ఎంత పెద్దదైనా సరే, మనుషులకు అసాధ్యమైందైనా సరే దేవుడు సాధ్యపరుస్తాడు. దేవుడు సాధ్యపరచాలి అని గనక నువ్వు కోరుకుంటే దేవుడు నీ యేసు ప్రభు మాటలు వినాలి, ఆయన నీ హృదయంలో చేర్చుకోవాలి. అయితే ఈ స్త్రీ మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటే ఆవిడ యేసు ప్రభు గురించి వింది. విన్న తర్వాత ఎదురుగా వెళ్ళి యేసు ప్రభుని ముట్టుకునే ఆ ధైర్యం లేక యేసు ప్రభు వెనక తట్టుగా వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకుంటే నేను బాగుపడతాను అనే విశ్వాసంతో వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ఆవిడ ముట్టుకుంది. వెంటనే ఆవిడలో 12 ఏళ్ళ నుంచి వస్తున్న ఆ రక్తస్రావ రోగం వెంటనే తగ్గిపోయింది. కారణం ఏంటంటే, దేవుడి దగ్గరికి ఆవిడ వచ్చింది, దేవుడి శక్తి ఆవిడలోకి వెళ్ళింది. ఈరోజు దేవుని దగ్గరకు నువ్వు వస్తే దేవుని శక్తి నిన్ను దర్శించింది, నీలోకి వచ్చింది, దేవుని మహిమ నీ ఇంట్లోకి వచ్చింది, దేవుని మహిమ నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి. యేసు ప్రభు నీ హృదయంలో అడుగు పెడితే
ఎంతవరకు శాపంగా రోగంగా మరణంగా దుఃఖంగా ఉన్న నీ జీవితము అద్భుతంగా మార్చబడుద్ది, ఆశీర్వాదకరంగా మార్చబడుద్ది, సంతోషకరంగా మార్చబడుద్ది, ఉల్లాసకరంగా మార్చబడుద్ది. నిజంగా అప్పటి వరకు ఆవిడ అనుకున్న విషయం ఏంటంటే, చే ఈ బతుకు బ్రతకడం కంటే చావడం మేలు. ఎందుకు అంటే ఇప్పుడు కాసేపు కూసేపు అయినా సరే రెస్ట్ ఇవ్వాలి, కానీ ఆవిడకున్న ప్రాబ్లమ్స్ బట్టి ఆ బ్లీడింగ్ వచ్చేదానిని బట్టి ఆవిడకి తన మీదే చిరాకు అనిపించేసింది. ఎందుకంటే అది ఎప్పటి నుంచో వస్తుంది, ఎన్ని మందులు వేసుకున్నా సరే స్వస్థత రావట్లేదు ఆవిడ. ఈ రోజుల్లో నీ జీవితంలో అనేకమైన సమస్యలు పడి సమస్యల్లో ఉండి వాళ్ళని వీళ్ళని అడిగి అడిగి తిప్పల పడి నీకు సహాయం కావాలి అని ఎక్కడెక్కడో తిరిగి విసికి వేసారిపోతున్నావా? ఒకసారి ఆలోచించు. అయితే యేసు ప్రభు ఆయన పిలుస్తున్నాడు నిన్ను, నా దగ్గరికి రా నా కుమారి, నా కుమారుడా, నా దగ్గరికి రా, నేను మీకు విడుదల కలుగు చేస్తాను. నీ సమస్య ఏదైనా, రోగము ఏదైనా, బాధ ఏదైనా, ఎంత పెద్దగా ఉన్నా సరే నేను విడిపిస్తా రండి అని యేసు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఇప్పుడైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు నీ తల ఉంచి నిజంగా ప్రభువా ఎంతకాలం నేను నీకు దూరంగా ఉన్నాను, నీ మాట వినలేదు, నీ దగ్గరికి రాలేదు, దయతో క్షమించి ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తున్నాను, నాకు సహాయం చేయండి అని నువ్వు ప్రభుత్వంలో ప్రార్థన చేసి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన నీ సమస్య నుంచి విడిపిస్తాడు, నిన్ను అర్థం చేసుకుంటాడు, నీ బాధని అర్థం చేసుకుంటాడు, నీ సమస్యను చూస్తాడు, నీ వేదన చూస్తాడు, నీ చింత దిగులను దేవుడు చూస్తాడు. ప్రతి సమస్యల నుంచి ఆయన నీకు విడుదల కలిగిస్తాడు. మనుషులు మనం బాధపడుతూ ఉంటే వీళ్ళకి ఇలాగే జరగాలి, వాళ్ళకి అలాగే ఉండాలి, ఆయనకి అలాగే ఉండాలి, ఆవిడకి అలాగే ఉండాలి అని దెప్పి పొడుస్తూ, లేకపోతే మనం బాధపడుతుంటే చూస్తూ హ్యాపీగా ఉంటారు. కానీ యేసు ప్రభు నీవు బాధపడుతున్న ఆ బాధ నుంచి విడిపించి నెమ్మది కలుగు చేస్తాడు. ఈ స్త్రీ పరిస్థితి కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు ఏ భర్త అయినా సరే ఇంట్లో భార్యకి రోగం వస్తే ఎంతకాలం ప్రేమతో చూస్తాడు అని ఆలోచన చేస్తే కనుక 6 నెలలు, 3 నెలలు, సంవత్సరము, 2 నెలలు, 3 నెలలు. కానీ భర్తకైనా భార్యకైనా ఇంట్లో ఒక వ్యక్తిని ఉచితంగా చూస్తున్నారు, తన వల్లనే డబ్బులు అయిపోతున్నాయి అంటే ఏ వ్యక్తిని ప్రేమతో చూస్తారు? ఏ భార్య అయినా ఏ భర్త అయినా సరే తన వల్లనే, నీ వల్లనే, భర్త వల్లనే డబ్బులు అయిపోయినా, భార్య వల్లే డబ్బులు అయిపోయినా, పిల్లల వల్లే డబ్బులు అయిపోయినా, సంపాదించింది మొత్తం వాళ్ళకే పెట్టేస్తే ఏ భార్య, ఏ భర్త, ఏ పిల్లలు, ఏ అమ్మా నాన్న ప్రేమతో చూస్తారు? చూడరు కదా. ఎందుకంటే వాస్తవానికి సంపాదించింది మొత్తం అయిపోయి తర్వాత వెనక మళ్ళీ దాచుకున్నది కూడా అయిపోతుంది అని అంటే కనుక ప్రేమతో ఎవరు చూడరు. కానీ యేసు ప్రభు మాత్రము నీకు ఎలాంటి సమస్య ఉన్నా నిన్ను ప్రేమతో చూస్తారు. అయితే ఈ స్త్రీని కూడా 12 ఏళ్ళ నుంచి వాళ్ళు భరిస్తూ ఉన్నారు. మహసే వాళ్ళు అనుకుని ఉంటారు, ఈవిడ చచ్చిపోతే బాగుండేది, ఎందుకంటే మా ఆస్తి అయిపోదు, మాకు ఈవిడికి సేవ చేసే బాధ తప్పిద్ది అని వాళ్ళు పెసికి వేసారిపోయారంట. నిజంగా ఈరోజు నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలు, నీ కుటుంబం నిన్నందరూ వేధిస్తూ విసికిస్తూ నువ్వు లేకపోతే బాగుండు అనుకుంటున్నారా? నిజంగానే నీకు అలాంటి సమస్య ఉంటే వాటిల్లో నుంచైనా సరే విడిపించడానికి దేవుడు శక్తివంతుడు, దేవుడు నీకు సహాయం చేసేవాడు, వెంటనే నిన్ను ఆదుకొని నిన్ను ఆదరించేవాడు యేసు ప్రభు. అందుకే ఆ స్త్రీ వాళ్ళ మాటలన్నీ విని భరించలేక యేసు ప్రభు గురించి ఎవరో చెప్పారు ఆవిడకి, నిజంగా ఆయన బాగు చేస్తాడు అని. ఆ మాటలు విని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది చాలామంది జనం ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఎమ్మట ఎప్పుడు వేలల్లో ఉంటారు కనుక చాలామంది జనం ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళందరి మధ్యలోకి వాళ్ళు నెట్టుకుంటూ వచ్చేసేసి యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంది. వెంటనే ఆవిడ రోగము ఎప్పటి నుంచో ఎన్ని మందులు వాడినా తగ్గని ఆ రోగము ఆ క్షణంలో యేసు ప్రభుని ముట్టుకోగానే ఆ రోగం ఆగిపోయింది. అప్పటి వరకు దుఃఖము, అప్పటి వరకు మరణము, అప్పటి వరకు బాధ, అప్పటి వరకు నేనే వీళ్ళకి భారంగా ఉన్నాను, నా వలన వీళ్ళందరూ బాధపడుతూ వేదన పడుతున్న చింతతో ఉన్నారు అని హృదయం లోపల గుండెంతా బరువుగా ఉన్న ఆవిడలోకి ఒక్కసారిగా సంతోషం వచ్చేసింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి
పోవాలి అని మందులు వాడుతున్న ఆ రోగము యేసుప్రభు యొక్క మాట చేత యేసుప్రభుని ముట్టుకోగానే వెంటనే ఆవిడికి స్వస్థత కలిగింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎలాంటి రోగంలో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, యేసుప్రభు మాట్లాడే ఈ మాటలు నీ కొరకే గనక నువ్వు ప్రార్థన చేసుకొని దేవుని దగ్గరకు వస్తే నీ రోగం అంతటి నుంచి విడిపిస్తాడు, నీ బాధ అంతటి నుంచి విడిపిస్తాడు, నీ వ్యాధన అంతటి నుంచి విడిపిస్తాడు, నీకు ప్రశాంతవంతమైన జీవితాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఈ స్త్రీ వచ్చింది, యేసుప్రభుని ముట్టుకుంది, బాగుపడిపోయింది. ప్రభు అంటున్నాడు వెంటనే, నన్ను ముట్టుకుంది ఎవరు, నాలో నుంచి శక్తి వాళ్ళలోకి వెళ్ళిపోయింది అని. శిష్యులు అన్నారు కొంతమంది, అయ్యా ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, నన్ను ముట్టుకుంది ఎవరు అని ప్రత్యేకంగా ఎలా అడుగుతున్నారు, ఎవరని చెప్పాలి మీకు అంటే. ప్రభు అంటున్నాడు కాదు, ఎవరో కావాలని ముట్టుకున్నారు, ఎవరో కావాలని బాధల్లో ఉండి, వేదనలో ఉండి, దుఃఖంలో ఉండి ముట్టుకున్నారు, ఎవరో అని అంటే, అప్పుడు అస్త్రీ అంటుంది వెనక్కి వచ్చి, అయ్యా ముట్టుకుంది నేనే, ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంది, 12 ఏళ్ళ నుంచి నాకు ఈ రోగం ఉంది కానీ ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదు, నిజంగా మీ దగ్గరికి వచ్చాను, మిమ్మల్ని ముట్టుకున్నాను, అప్పుడే నాకు ఈ రోగం ఆగిపోయింది. 12 ఏళ్ళ నుంచి వస్తున్న రక్తస్రావం అంటే ఆ కారుతున్న బ్లీడింగ్, మిమ్మల్ని ముట్టుకున్న వెంటనే నాకు స్వస్థత వచ్చింది అని ఆవిడ చెప్తుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు ఇక్కడ, అందుకైన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను, సమాధానం గలదానివై పొమ్ము అని ఆమెతో చెప్పాను. నిజంగా యేసుప్రభు వారు ఆ కార్యం చేసింది ఎవరు, ఎవరిలోనికి నా శక్తి వెళ్ళిపోయింది అని అందరి ముందు సాక్ష్యం చెప్పడానికే ఆవిడని పిలిచాడు దేవుడు. నిజంగా ఈరోజు దేవుడు నిన్ను అందరి ఎదుట సాక్షిగా నిలబడడానికి ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. విశ్వాసంతో, నమ్మకంతో భారం దేవుని మీద వేసి ప్రార్థన చేసి ప్రభువు వైపు చూడగలిగితే, ఆయన మీద, ఆయన మాట మీద నీవు నమ్మకం ఉంచగలిగితే, యేసుప్రభు నిన్ను బాగు చేయడానికి, స్వస్థపరచడానికి, సహాయం చేయడానికి, నీ దుఃఖము బాధ సమస్యల్లో నుంచి విడిపించడానికి ఆయన ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ఆయన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఆయన నీ కొరకే ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడైనా సరే నువ్వు మార్పు చెంది మనసు మార్చుకొని దేవుని దగ్గరకు వచ్చి తల ఉంచి, ప్రభువా నాకు సహాయం కావాలి అంటే ఆయన దాటి వెళ్ళేవాడు కాదు. నీ సహాయం అది ఏదైనా రోగమైనా, డబ్బులైనా, ఆర్థికమైనా, లేకపోతే పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, ఏ సమస్య, ఎలాంటి సమస్యతో నువ్వు బాధపడుతూ ఉన్నా సరే నీ బాధ నుంచి విడిపించడానికి యేసుప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో ఆయన మాట్లాడుతున్నాడు. గనక మార్పు చెంది ఆయన మాట విని ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు నిత్య జీవాన్ని కలుగు చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, సమస్య నుంచి విడిపిస్తాడు, సంపూర్ణమైన విడుదల దేవుడిని కలుగు చేస్తాడు. నిజంగానే ఆ స్త్రీ విశ్వాసంతో వచ్చింది, ఎక్కడి నుంచో వచ్చింది, అందరు నెట్టుకుంటూ వచ్చింది, నెట్టుకుంటూ వచ్చేసి యేసుప్రభు తాకింది. ఆయన వస్త్రాన్ని ముట్టగా వెంటనే ఆ దేవుని శక్తి ఆవిడలోకి వెళ్ళిపోయింది. నిజంగా అందరి దగ్గరికి వెళ్తే, మనుషుల దగ్గరికి వెళ్తే సమస్యలు, రోగాలు, దుఃఖము, బాధ, కొంతమంది కరోనా టైంలో కరోనా వస్తే భయపడ్డారు, అందరి దగ్గరికి వెళ్తే సమస్యలు వస్తాయి, కానీ యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన శక్తి నీతో వస్తుంది, ఆయన మనతో వస్తాడు, ఆయన శక్తి మనతో వచ్చింది. కనుక ఆ దేవుని శక్తి నీతో కూడా రావాలి అన్ను కోరుకుంటే ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనను ఏకీభవించు. ఈ ఉదయకాల సమయంలో దేవుని శక్తి నీతో కూడా రావాలి అన్ను కోరుకుంటే, నీతో కూడా ఉండాలి అన్ను కోరుకుంటే, నీ తల ఉంచి ఇప్పుడే యేసుప్రభుని అడుగు, ప్రభువా నాకు సహాయించు, నన్ను దీవించు, నా సమస్య తొలగించు, నా దుఃఖం తొలగించు అని దేవుణ్ణి అడిగి ప్రార్థన చేస్తే నేను రక్షణ పొంది, మార్పు చెంది, నీ కొరకే బ్రతుకుతాను ప్రభువా అని దేవునికి వచ్చిన మాట తల వంచి ప్రార్థనలు ఏకీభవిస్తే నీ సమస్య నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షంగా, మనందరి పక్షంగా ప్రార్థన చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కనుక ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గరికి వచ్చి విడుదల పొంది
కుటుంబంతో హ్యాపీగా ఉండాలి అని ప్రభువుని బట్టి మనం చేస్తూ దేవుడు ఈ మాటలను దీవించుగాక. ఆమేన్. ఎవరైనా సరే మరి ఈ మాటలు విన్నా మీ జీవితంలో ఇవి దేవుడు నా కొరకే మాట్లాడాడు అని అనుకుని ఉన్నట్టుగా అయితే, మా సమస్య నుంచి, దుఃఖం నుంచి, మాకున్న ఈ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల పొందాలి అని కనుక కోరుకుంటే మరి ఈ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాం. తలలు ఉంచితే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, జీవాధిపతి, నీకు వందనాలు. ఎంతవరకు ప్రభువా నీ ప్రియ కుమారులు, నీ ప్రియ కుమార్తెలు కొంత సువార్త చెప్పారు? రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ వచ్చింది, విడుదల పొందుకుంది, ఆరోగ్యం పొందుకుంది, తన కుటుంబంతో సంతోషంతో గడపడం మొదలుపెట్టింది, మీ దగ్గరకు వచ్చి విడుదల పొందింది. ఈరోజు ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు, ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎంతమంది అయితే ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ దుఃఖం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ రోగం ఉంది, నాకు ఇట్లా అవసరం, ఈ మనీ అవసరము, లేకపోతే నాకు ఈ డబ్బులు ఇంత కావాలి, నాకు ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోర్టు సమస్యలు ఉన్నాయి, అప్పులు బాధలు ఉన్నాయి అని ఎవరైతే మనవి చేస్తూ ఏకీభవిస్తున్నారో, యేసు క్రీస్తు నామంలో వాళ్ళందరికీ విడుదల కలుగునుగాక, వాళ్ళందరికీ స్వస్థత కలుగునుగాక, వాళ్ళందరికీ ఆరోగ్యం అనుగ్రహించబడునుగాక. ఎవరైతే ఎవరైతే ఏ సమస్యతో వచ్చి ఆ సమస్య తీరిపోవాలి అని అడుగుతున్నారో, యేసుక్రీస్తు నామములో వాళ్ళ మనవులు అన్నీ అంగీకరించబడి ఆ సమస్య నుంచి విడుదల పొందునుగాక. నీ కృపలో వర్ధిల్ల చేయండి ప్రభు. ప్రార్థనలు ఏకీభవించి ప్రతి ఒక్కరిని దీవించండి. వారి సమస్య నుంచి, బాధ నుంచి విడుదల ఇచ్చేసి సేవలో వాడుకొనండి. మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయంలో మేలుతో నింపండి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో నింపండి. ఉన్న ప్రతి ఒక్కరిని కుటుంబం పరంగా దీవించమని. అయ్యా, ఆ స్త్రీకి ఎలా సంతోషం ఇచ్చారో ఈ వాక్యమే అంగీకరించి ప్రతి ఒక్కరికి సంతోషం అనుగ్రహించి సేవలో వాడుకోమని. పరలోక దీవెన చేయని చెందుకు చేర్చుకోమని యేసు శక్తి కలిగిన నామములు ప్రార్థన చేస్తూ మనవులన్నీ కూడా అడిగి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం సన్నిధి, మనకి లోకంలో సకల పరిశుద్ధులకు సదా దేవుని దీవెన ఆశీర్వాదం నిరంతరం తోడే నడిపించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్లరండి. మరి మీ ప్రార్థన అవసరాలకి మాకు ఫోన్ చేయండి. ఈ స్క్రీన్ మీద మా నెంబర్లు ఉన్నాయి. మరి ఈ వాక్యం చేత మేము బలపరచబడ్డాం అని ఎవరన్నా అనుకున్నట్టుగైతే, మీకు ప్రార్థన అవసరాలు ఉంటే కనుక అవి మాకు తెలియచేయండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. మా కోసం, మా పరిచర్య కోసం కూడా ప్రార్థన చేయండి. ప్రభు మరి ఆయన కృప నిరంతరం మీకు, మీ కుటుంబాలకు ఇంచి మిమ్మల్ని దేవుడు నడిపించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.